ఏప్రిల్ మొదటి వారంలో రాష్ట్రంలో వడగాలులు. ఉత్తర తెలంగాణ, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు అలర్ట్. ట్యాపింగ్ చేశామని కేటీఆర్ సిగ్గు లేకుండా చెప్తున్నారు. కోడ్ పోగానే వాల్మీకి బోయలకు న్యాయం చేస్తామన్న రేవంత్. కేసీఆర్ మేఘాపై మనీ లాండరింగ్ కేసులు పెట్టాలన్న వివేక్. కేటీఆర్ ట్యాపింగ్ కామెంట్లపై కేసు పెడితే జైలేనన్న కోమటిరెడ్డి. ఎంపీగా రిజైన్ చేస్తా, సొంతింటికే పోతున్నానన్న కేకే. కడియం ఇంటికి కాంగ్రెస్ పెద్దలు, మార్పు ఖాయమన్న శ్రీహరి. ట్యాపింగ్ కేసుపై సర్కార్కు చిత్తశుద్ధి లేదన్న కిషన్ రెడ్డి. కేంద్ర పథకాలనే పేర్లు మార్చి చెప్తున్నారన్న కొండ. ఆస్కార్ నటుల్ని నమ్మితే పిచ్చోణి చేశారన్న కేటీఆర్. వెళ్లిన వాళ్లు కాళ్లు మోకినా మళ్ళా రానియమన్న హరీష్. రంజిత్ ఎందుకు పోయాడో రామన్నకే తెలియాలన్న యాదయ్య. అన్ని తప్పులు కేసీఆరే చేశారన్న కార్తీక్ రెడ్డి. ఏఐ వాడకంపై బిల్ గేట్స్ కు వివరించిన మోదీ. తక్కువ టైంలో భారత్ ఎదిగిందన్న గేట్స్. కాంగ్రెస్ కు 1800 కోట్ల ఐటీ నోటీసులు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తే రియాక్షన్ తప్పదన్న రాహుల్. కేజ్రీవాల్ కు మద్దతుగా వాట్సాప్ ఛానల్ ప్రారంభం. ఆప్ సమాచారం కోసమే ఫోన్లు అడుగుతున్నారన్న ఆతిషి. డీటెయిల్స్ చూద్దాం. ట్యాపింగ్ చేసిన వారు జైలుకు వెళ్లక తప్పదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పని ఖతమైందన్నారు మంత్రులు. గేట్లు తెరవకముందే తమ పార్టీలోకి ఇతర పార్టీల నేతలు వస్తున్నారని చెప్పారు. సీఎంగా ఉన్నప్పుడు చేసిన పాపాలే కేసీఆర్ కు చుట్టుకున్నాయన్నారు మంత్రులు. పాలమూరు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్నారు సీఎం రేవంత్. దీనికోసం బీజేపీ, బీఆర్ఎస్ ఏకమయ్యాయని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాకు డీకే అరుణ ఏం చేశారని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావచ్చు కదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వాల్మీకి బోయల డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పారు. అవకాశం వచ్చింది ఇప్పుడు దాన్ని ఎట్లనన్నా దొంగ దెబ్బ తీయాలని దొంగలంతా ఒకటే గూడుపుటాయన చేస్తారు. ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించే రాష్ట్రమంతా మనల్ని తిట్టుకుంటూ తిరగొచ్చు అని ఇద్దరు కలిసి కుమ్ముక్కై జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చి ఉండొచ్చు కదా. మహబూబ్నగర్ కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టు కు తీసుకురాలి. 10 పైసలు ఏమన్నా తెచ్చిండ్రా. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తప్పకుండా వాల్మీకి బోయల డిమాండ్స్ ఏవైతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుని. ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ కుటుంబం చెప్పినట్లు విన్న అధికారులు ఇప్పుడు ఊచలు లెక్కబడుతున్నారని చెప్పారు. ఇతరుల ఫోన్లు వింటే ఏమైతుందంటే చర్లపల్లి జైల్లో చిప్పకుడు తినాల్సి వస్తుందని అన్నారు. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పని మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటి ఏమైతుంది అదే అయితే చెర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈ రోజు ఊసలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పిన వద్దురాని ఆయన వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు. అలా మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని. బీఆర్ఎస్ పని అయిపోయిందని లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకమని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నల్గొండలో అనేక అభివృద్ధి పనులు చేశారన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక దేశ రాజకీయాల్లోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. కొంత సంతృప్తితో తెలియజేస్తున్నాను, నా 5 ఏళ్ల పదవీ కాలంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలే తీసుకురావడం కాకుండా నేను ఇక కేసీఆర్ వారి కుటుంబం టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఇక మనం వాళ్ళ గురించి మాట్లాడు కూడా సమయం వృధా. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మాజీ సీఎం కేసీఆర్ ఆయన ఫ్యామిలీపై ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ పాలనలో టానిక్ వైన్ షాప్ పేరుతో కేసీఆర్ కుటుంబం 1000 కోట్లు సంపాదించిందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో అన్ని శాఖల్లో అక్రమాలు జరిగాయని మీడియా చిట్ చాట్ లో చెప్పారు కోమటిరెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్నారు. కాంగ్రెస్ ని టచ్ చేస్తే కథ వేరేగా ఉంటదన్నారు. కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం పూర్తిగా పోయిందన్నారు. యాదగిరిగుట్ట పాపాలే కేసీఆర్ కు తగిలాయన్నారు. కేసీఆర్ పాపాలతోనే కరువు వచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు తప్ప వేరే మంత్రి ఎవరూ లేనట్లుగా ఉండేదన్నారు. బీఆర్ఎస్ లో ఆ ముగ్గురే మిగులుతారని చెప్పారు. కాంగ్రెస్ గెలుపు కంటే కేసీఆర్ ఫ్యామిలీ ఓడినందుకే ఎక్కువ హ్యాపీగా ఉందన్నారు కోమటిరెడ్డి. నిజాం కూడా అనుభవించలేనంత లగ్జరీని కేసీఆర్ అనుభవించారని చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కూకట్పల్లిలో మల్కాజిగిరి పార్లమెంటు సెగ్మెంట్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించడానికి కార్యకర్తలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు మంత్రి తుమ్మల. రోజు రోజుకు ఎండలు పెరుగుతూ ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించిన ఆమె నదీ పరివాహక ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత కొంత కాలంగా పెద్ద ఎత్తున హైయెస్ట్ టెంపరేచర్ అనేది రావడంతో ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో గోదావరి పరివాహక ప్రాంతాలలో కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో మరి ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉన్నది రీత్యా. అందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. సీఎం రేవంత్ ని కలిశారు బీఆర్ఎస్ నేత నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. ఆయన కూడా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో చేరనున్నారు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కె కేశవరావు, కడియం శ్రీహరి. రేపు బీఆర్ఎస్ ఎంపీ కేకేతో పాటు ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి హస్తంగూటికి చేరనున్నారు. త్వరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖరారైంది. తన సొంత గూటికి చేరుతుండడం ఆనందంగా ఉందన్నారు కేకే. గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పడిపోయిందన్నారు కడియం శ్రీహరి. రేపు కాంగ్రెస్ లో చేరుతున్నానన్నారు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు. ఇంకో రెండేళ్లు ఎంపీ పదవి ఉందని, దాని గురించి తనకు బాధ లేదని చెప్పారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, కాంగ్రెస్ మళ్లీ ఇస్తే తీసుకుంటా, లేకుంటే లేదన్నారు కేకే. 60 సంవత్సరాలు అధికారాన్ని చూశారని, ఇంకా పదవులపై ఆశ లేదని స్పష్టం చేశారు. 55 I have decided my daughter, who happens to be mayor, the chief minister wants me at that particular time, but I told him I require this time to work out the strategy. సీఎం రేవంత్ రెడ్డి స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషితో భేటీ అయ్యారు కేకే. అరగంటకు పైగా నేతలతో డిస్కస్ చేశారు. రేవంత్ ఇంట్లో జరిగిన భేటీలో స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి, ఇతర ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. కేకేతో పాటు ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి హస్తం గూటికి చేరనున్నారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో భేటీ అయ్యారు కాంగ్రెస్ ముఖ్య నేతలు. కడియం ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి, మల్లురవి, సంపత్ కుమార్, ఇతర ముఖ్య నేతలు. కడియం ఫ్యామిలీ చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు దీపాదాస్ మునిషి. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీగా పోటీ నుంచి తప్పుకుంటున్నారని నిన్న కేసీఆర్ కు లేఖ రాశారు కడియం కూతురు కావ్య. Just request and inviting him to join Congress party. So it is our request to both Kadiyam Shrihariji and Dr. Kavya that if they can join our party, Congress party, and strengthen our party. So this is our request from Congress party. We have come over here. We met him. We are inviting them to join our party. So we are waiting for their reply. They will reply us very soon. బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్లో పడిపోతుందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కాంగ్రెస్ లోకి రావాలంటూ ముఖ్య నేతలు తనను ఆహ్వానించారన్నారు. కాంగ్రెస్ లో ఎప్పుడు చేరుతానన్న విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానన్నారు కడియం. మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మహర్షి గారికి తెలియజేయడం జరిగింది. రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ లో చేరనుంది కేకే కుటుంబం. రేపు లేదా త్వరలో కడియం ఫ్యామిలీ కూడా హస్తం గూటికి చేరనుంది. మరోవైపు ఇద్దరు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పార్టీ మారుతుండటంతో గులాబీ నేతలు మండిపడుతున్నారు. వంద రోజుల పాలనపై ప్రజల్లో ఉన్న మంచి స్పందనను ప్రచారంలో వాడుకోవాలన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. రైతు బంధు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని తిప్పికొట్టాలన్నారు. దాదాపు 65 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చామని, బాకీ ఉన్న మరో 5 లక్షల మందికి ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. వ్యవసాయ రంగానికి సంబంధించి, రైతు బంధుకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులను ఆదుకునే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ
ఎప్పుడు వెనకంజ వేయదు అని చెప్పేటువంటి కార్యక్రమానికి ఈ పిఎస్సీ సమావేశంలో కూడా లోతుగా చర్చించడం జరిగింది. అంటే కరెక్ట్ లెక్క నేను చెప్తా ఉన్నాను, రైతులందరికీ 5 ఎకరాల వరకు ఇప్పటికే పూర్తిగా రైతు బంధు సంబంధించిన డబ్బులు వేయటం జరిగింది. మిగతా అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. 64,75,000 మంది రైతులకి 5,575 కోట్లు ఇప్పటికే రైతు బంధు రూపేణ వారి వారి అకౌంట్లో వేయటం జరిగింది. ఇక మిగిలి ఉన్నటువంటి అంటే దాదాపు 5,00,000 మంది రైతులు మాత్రమే మిగిలి ఉన్నారు. అంటే దాదాపు 65,00,000 మందికి ఇప్పటికి సంపూర్ణంగా రైతు బంధు అందించాం. మిగిలి ఉన్నది కేవలం 5,00,000 మంది రైతులు మాత్రమే. వారికి కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా మేము కంటిన్యూస్ చేస్తూ ముందు తీసుకుని వెళ్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరికైనా చర్చించాలని ఆలోచన ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి రైతు బంధు పైన మీరిచ్చినటువంటి సమయం, మేము ఇచ్చిన సమయం లోపల చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి మెజార్టీ ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు. అందులో భాగంగానే ఒకవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు చేరికల్ని ముమ్మరం చేసింది బీజేపీ. 6 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు బీజేపీ లీడర్లు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్ని అమలు చేసే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. మహబూబ్ నగర్ లోక్సభ సెగ్మెంట్ సమావేశంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో 2x స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోల్డ్ స్టోరేజ్ లో పడేశారని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు కిషన్ రెడ్డి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఈ రోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. 3 నెలలు దాటిపోయింది, కాళేశ్వరం కంచికెళ్లింది, అవినీతి మరి ముచ్చటే లేదు. న్యాయ విచారణ పేరుతో కాళేశ్వరం దర్యాప్తును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశాడు. ఫోన్ ట్యాపింగ్ వేరంలో ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వేధించడం లేదు. మరి కేసీఆర్ ను ఓడించాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో తెలంగాణ ప్రజలు ఓటేయలేదు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ అధ్యక్షతన వివిధ విభాగాలకు చెందిన కమిటీలతో సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని దిశానిర్దేశం చేశారు లక్ష్మణ్. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయడం కోసం బీజేపీ నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. సిరిసిల్ల నేతన్నల్ని ఆదుకోవాలని సీఎం రేవంత్ కి బహిరంగ లేఖ రాశారు బండి సంజయ్. 27 రోజులుగా సిరిసిల్ల వస్త్ర కార్మికులు చేస్తున్న సమ్మె అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొత్త ఆర్డర్లు ఇచ్చి వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రారంభించాలని లేఖలో కోరారు బండి సంజయ్. కాంగ్రెస్ చెప్పే అబద్దాలు నమ్మి మళ్లీ మోసపోద్దన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. దేశ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న మోదీ లాంటి నాయకుడు మళ్లీ ప్రధాని కావాలన్నారు. కేంద్రం ఇచ్చిన పథకాల పేర్లు మార్చి తామే ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని కొండా విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు. 2,500 రూపాయలు ఇస్తా, మహిళలకు పెన్షన్లు 4,000 చేస్తా, ఇదేంటి రైతులకు ఎకరానికి 15,000 ఇస్తా అని ఉన్నదానికే పైసలు లేవు, మళ్ళీ జీతాలకు పైసలు లేవు, కరెంటుకు పైసలు లేవు. ఇప్పుడు ఆ మోసం చేసి నాకు ఓట్లేదని అడుగుతా నమ్ముతారా? 5 మోసాలు నమ్మకండ్రి, 6 అబద్ధాలకు నమ్మకండ్రి, ఇవన్నీ కూడా మోసాలు. మీరు నమ్మకం ఉన్నది మోడీ మీద, మోడీకి ఇయ్యండి మోడీ. ఎందుకంటే చేసినాయని మోడీ చెప్పుకున్నాయని పాత అయినా కొత్త అయినా నేనే చేస్తున్నా. బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్ లాంటిదన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. ఫోన్ ట్యాపింగ్ లో మొదట జైలుకు వెళ్లాల్సింది హరీష్ రావే అన్నారు. మామకు మించి అబద్దాలు ఆడటం హరీష్ కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. మెదక్ ఎంపీ సెగ్మెంట్ లో పోటీకి బీఆర్ఎస్ కు ఉద్యమకారులు దొరకలేదా అని ప్రశ్నించారు రఘునందన్ రావు. ప్రపంచంలో ఏ శక్తి కూడా టైటానిక్ పడవని కాపాడలేకపోయినట్టు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనే పార్టీ ఒక మునిగిపోతున్నటువంటి టైటానిక్ షిప్. నాయకుని మీద విశ్వాసం లేకపోవడం, వారు అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో మనుషులని మనుషులుగా చూడక చేసిన పొరపాట్లు కుంభకోణాలు వెరసి ఈరోజు మీరు టైటానిక్ లాగా కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఏడలేని టీఆర్ఎస్ మెదక్ లేడ ఉందో అని చెప్పుకుంటేందుకు
కొంతమంది కబ్జాకోరులు, జై తెలంగాణ అన్నోళ్ళు ఒక్కరు కూడా మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి దొరకకపోవడం అనేది గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి పనితీరుకి నిదర్శనంగా భావిస్తాం. లోక్సభ సెగ్మెంట్ల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీజేపీ. ప్రజా ఆశీర్వాద సభలతో ప్రజల్ని కలిసి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలని, అభివృద్ధిని వివరిస్తున్నారు లోక్సభ అభ్యర్థులు. పార్టీని వీడుతున్న నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళ్లు మొక్కినా మళ్ళా పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఉన్నతమైన పదవులు అనుభవించి ఇతర పార్టీలో చేరుతున్న వారు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు బీఆర్ఎస్ లీడర్స్. పార్టీ మారుతున్న నేతలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంటి దొంగలే పార్టీకి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. పద్మ మహేందర్ రెడ్డికి ఏం తక్కువ చేశామని ప్రశ్నించారు. రంజిత్ రెడ్డి కూడా మస్తు మాటలు చెప్పాడని మండిపడ్డారు. ఆ ఇద్దరు మోసం చేసి కాంగ్రెస్ గూటికి వెళ్లారని అన్నారు కేటీఆర్. మనమేమనుకున్నాం, పద్మ మహేందర్ రెడ్డిని మంత్రి చేసాం కదా మూడు నెలల ముందు, కూర్చుంటాడేమో ఆయన, లొలిపెట్టాడేమో, ఆడ ఆనంద్ ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు, ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో ఉండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు పొడిచి మన నాయకులు, వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమేనని మాట అక్షర సత్యం. బీఆర్ఎస్ ను వీడి ఇతర పార్టీలోకి వెళ్లే నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. పోయిన వాళ్ళు కాళ్ళు మొక్కినా మళ్లీ పార్టీలోకి రానివ్వమని తేల్చి చెప్పారు. ఇంతకాలం పార్టీలో పదవులు అనుభవించి మోసం చేసిపోయిన వాళ్లకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నాయకులను కొంటారు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కొనలేరన్నారు హరీష్ రావు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని మళ్ళీ పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు. ఎందుకంటే మీరు ఇలా కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది అన్యాయం కాదా? ఏం తక్కువ చేసింది పార్టీ మీకు? అన్ని అవకాశాలు తీసుకున్నారు, ఇలా వాళ్ళే పోతా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు, నిలబడ్డ నాయకులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మనం చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ ను విడుతున్న లీడర్లపై మండిపడ్డారు ఆ పార్టీ నేత దాసో శ్రవణ్. బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడడం కంటే నీచమైన అవకాశవాద రాజకీయం మరొకటి ఉండదన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు దాసో. ఒక ఓటర్ గా నేను ఇవాళ దానం నాగేందర్ గారిని అడుగుతున్నా, అయ్యా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా ఆత్మగౌరవం అనేటువంటి అంశాన్ని లేవనెత్తని మీరు అధికారం పోగానే ఆత్మగౌరవం అనేటువంటి ఒక ప్రశ్న పట్టుకురావడం ఎంతవరకు సమంజసమో, ఇది మీ అవకాశవాద రాజకీయాలకు ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అనేటువంటి ఒక చిల్లర సంప్రదాయానికి, మీ రాజకీయ సంప్రదాయానికి నిదర్శనం కాదా అని చెప్పని వాళ్ళని అడుగుతా ఉన్నాను. రంజిత్ రెడ్డి ఎక్కడికెళ్ళో వచ్చాడన్నారు చేవెళ్ల ఎమ్మెల్యే కాలయాదయ్య. రంజిత్ రెడ్డిని కేటీఆర్ తీసుకొచ్చారని చెప్పారు. 24 గంటలు రంజిత్ రెడ్డి కేటీఆర్ పక్కనే కూర్చునేవారని తెలిపారు. ఎవరిని కలవనివ్వకుండా టైం ఇచ్చేవాళ్ళు కాదన్నారు. రంజిత్ రెడ్డి పార్టీ ఎందుకు మారిండో రామరనే అడగాలన్నారు కాలయాదయ్య. రంజిత్ రెడ్డి గారు మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చారు, మీరే తెచ్చారు, మాకైతే తెలియదు. 24 గంటలు మీ పక్కన కూర్చుంటుండే 24 గంటలు ఎవరు కూడా కలవనిగా కూడా మీరు సమయం ఇవ్వకండి. ఇలా అసలు వ్యక్తి నేను అడిగిన అన్నా నీకు గెలుస్తావు ఎడిచినది, మనం గెలుస్తామంటే కూడా మరి ఎందుకు పోయిండో నాకైతే అర్థమవుతలేదు. కానీ అది రామన్న అడగాలి, మరి రామన్న చెప్పిపోయినా మళ్ళీ వస్తాను చెప్పిపోయినా ఏమనుకున్నాడు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ సెగ్మెంట్ రివ్యూలో హాట్ కామెంట్ చేశారు మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి. ఎంపీ కేకేను కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకుని పెద్ద తప్పు చేశారన్నారు. కేకేను రాజ్యసభ సభ్యుడిగా చేయడంతో పాటు ఆయన కుమార్తె విజయలక్ష్మికి మేయర్ పదవి కట్టబెట్టడం మరో తప్పన్నారు కార్తిక్ రెడ్డి. కేశవరావు గారు రాజకీయ జీవితం అయిపోయిన తర్వాత 2 సార్లు రాజ్యసభ సీట్ ఇవ్వడం తప్పు. సెక్రటరీ జనరల్ ఆయన సెక్రటరీ జనరల్ అని కొత్త ఒక పదవి తీసి కూడా పక్కల రామన్న లాంటి వాడు కూర్చున్నా, ఎవరు కూర్చున్నా, రాము లేవు, కేశవరావు గారు కూర్చొని పక్కన కూర్చోబెట్టుకోవడం తప్పు. పాపం మా మేయర్ గారి కనీసం తెలుగు కూడా రాదు, బంజారాలు చేయడంతో కూడా తెలియదు. ఆమెను 2 సార్లు కార్పొరేటర్ చేసి మహానగరానికి మేయర్ చేసారు తప్పు. ఇంకా శ్రీహరి గారి గురించి అయితే మీ అందరికి తెలుసు, ఎంత గౌరవం ఇచ్చారు కేసీఆర్ గారు. అన్నిటికన్నా పెద్ద తప్పు అందరికన్నా కేసీఆర్ గారు చేసింది మీ అందరికి ఎందుకు తెలుసా? అధికారం కోల్పోవడం సార్ చేసిన అన్నిటికన్నా పెద్ద తప్పు.
వ్యవసాయం ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఆరోపించారు. కాళేశ్వరంలో నీళ్లు ఎత్తిపోసి పంటల సాగుకు నీళ్లందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. సూర్యాపేట జిల్లా తుమ్మతుర్తి మండలం వెలుగుపల్లిలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. ఎన్డీఏ పాలనలో రాజ్యాంగ సంస్థలు దుర్వినియోగమయ్యాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ నేతలు. ఐటీ తీరుకు నిరసనగా రేపు దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడాన్ని ఆ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఆదాయ పన్ను శాఖ తీరును నిరసిస్తూ రేపు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ 2017-18 2020-21 సంవత్సరాలకు సంబంధించి 1823 కోట్ల ట్యాక్స్ చెల్లించాలని ఐటీ నోటీసులిచ్చింది. కాంగ్రెస్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన వెంటనే నోటీసులిచ్చింది ఐటీ శాఖ. ఎన్డీఏ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి శాఖలు దుర్వినియోగం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ శాఖ నోటీసులను ఉగ్ర పన్నుగా అభివర్ణించారు రాహుల్. That's all for now. Stay tuned.